మరలేం వీడియో అలౌ లేదన్నారు. సో మనం సిటీ మాల్లో వర్క్ అవ్వలేదు, లైక్ టీఎంకి వచ్చాము. టీఎంలో ఐస్పేస్లో కూడా అలౌ లేదని చెప్పారు. కానీ ఆగండి, వీడేంటి ఐఫోన్లు చూపిస్తున్నాడు, వాళ్ళు అలౌ చేయట్లేదు అంటున్నాడు, వీళ్ళు అలౌ చేయట్లేదు అంటున్నాడు, అసలు ఏంటి వీడియో అనుకుంటున్నారా? అసలు వీడియో ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అదొక ఫైన్ డే, నేను మార్నింగ్ లేచి మా వ్యూ ఎంజాయ్ చేస్తూ నేను కాఫీ తాగుతుంటే నాకు ఇండియా నుంచి ఒక కాల్ వచ్చింది. హలో హలో చెప్పరా అనే, ఇండియా వచ్చినప్పుడు ఐఫోన్ తీసుకుని రానియా? కాదు, ఇప్పుడు నీకు ఐఫోన్ ఎక్కడ కొన్నా అక్కడ కొన్నా 2000-3000 తేడా ఉంటుంది అంతే. లేదు, అప్పుడు ఎంత తప్పు ఉంది అంట కదా. రే నిజంగారా? సరే మళ్ళీ చేస్తా అని కాల్ కట్ చేసి యాజ్ యూజువల్గా నేను నా కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా కొద్దిసేపు తర్వాత ఇంకొక కాల్ వచ్చింది. ఆండి చెప్పండి. హలో బాబు, బాగున్నా? హా బాగున్నా, మీరు బాగున్నారా? ఆ నేను బాగున్నాను, కానీ ఫోన్ చేసి ఐఫోన్ అడిగితే ధ్యానం చెప్పావంట. ఆండి ఐఫోన్ తెమ్మనింది కరెక్టే, కానీ డిఫరెన్స్ ఉండదు. లేదు, అక్కడ తప్పు అంట కదా. మీరు కూడా ఈ ఫేస్ చేశారా, ఐఫోన్ తీసుకురా ఐఫోన్ తీసుకురా అని? అందరికి ఆన్సర్ చెప్పలేం మనం. కాబట్టి ఏం చేద్దామంటే, జార్జియాలో ఐఫోన్ ప్రైజెస్ అండ్ మిగతా గ్యాడ్జెట్స్ ప్రైజెస్ ఏంటో చూసేద్దాం. సిటీ మాల్కి వెళ్దాం. ఓకే, ఇలా వద్దు, సిటీ మాల్కి వెళ్దాం పదండి. సిటీ మాల్కి ఎలా వెళ్తాం మనం? నాకైతే ఇన్వేర్ డోర్ ఉంది. సో ఈ వీడియో అయితే చాలా తలనొప్పిగా అయిపోయింది, ఎందుకంటే ఒక చోట ఒప్పుకోలేదు, ఒక చోట ఒప్పుకున్నారు, ఒప్పుకున్న చోట ఏమో ఏమీ లేవు, ఒప్పుకున్న చోట ఏమో అన్నీ ఉన్నాయి. ఎట్టకేళ్ళకి అన్నీ తిరిగి మంచిగా ఫిల్టర్ చేసి చూపించాల్సినంత చూపించాను. మిగతా ఏమన్నా కావాలంటే మనం ఫ్యూచర్లో ఇంకో వీడియో చేసుకుందాం కావాలంటే. వీడియోని అయితే ఎంజాయ్ చేసేయండి. సో సిటీ మాల్కి వచ్చాము. త్వరగా పైన ఐస్పేస్ ఉంటుంది. ఐస్పేస్ అంటే ఇక్కడ లైక్ మన ఇండియాలో ఎలక్ట్రానిక్స్ లాగా. సో ఐస్పేస్కి వెళ్ళి ఈ ప్రైస్ అని చూద్దాం బాగా. సో మన సిటీ మాల్లో ఐస్పేస్ లేదు, ఐటెక్నిక్స్ అనేది ఉంది. ఇది కూడా ఆథరైజ్డ్ సెల్లర్ అనేది ఉంది. చూద్దాం కదండి. ఐటెక్నిక్స్కి వచ్చాము. వాళ్ళు పర్మిషన్ అడిగారు వీడియో తీసుకోవడానికి. మనకు కొంచెం టైం ఇచ్చారు, ఆ కొంచెం టైం కూడా మనం మొత్తం తీయాలి. ఇక్కడ చాలా ఉన్నాయి, ఐఫోన్స్ 15 ఉంది, 14 ఉంది. ఇక్కడ ఉన్న వరకు నేను కవర్ చేసి మిగతా వేరే దగ్గర ప్లే చేద్దాం లేదా ఏమైనా చేద్దాం. ప్లస్ ఇండియన్ రూపీస్లో మొత్తం ఇక్కడ పడిచి లైక్ ప్రతి దగ్గర క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి పైన వస్తుంది. సో మనం 15 సిరీస్ నుంచి స్టార్ట్ చేద్దాము. 15 సిరీస్ ఉంది కానీ 15కి డెమో పీస్ లేదు, ఇలాగా లైక్ డెమో పీస్ లేదు. సో 15 సిరీస్ వాళ్ళు చెప్పిన ప్రైస్ ఏంటంటే లైక్ నార్మల్ ఐఫోన్ 15 2550 లారీ చెప్పారు. దాని ఐఎన్ఆర్లో ఇక్కడ పడుద్ది చూస్తూ ఉండండి. 15 ప్లస్ ఉంది. 15 ప్లస్ ఎంత అంటే 2900 లారీ అంట, ఐఎన్ఆర్లో సేమ్. సో నెక్స్ట్ మనకి 15 ప్రో ఉంది, ఇది 3349 లారీ. నెక్స్ట్ 15 ప్రో మ్యాక్స్ ఇక్కడ లేదు, లైక్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఎంత చెప్పారంటే 4099 లారీ. సో నెక్స్ట్ మనకి 14 ఉంది, 14 ఎంత అంటే 2249 లారీ. నెక్స్ట్ మన 13 ఉంది, 13 ఎంత అంటే 1899 లారీ. సో మనం సిటీ మాల్లో వర్క్ అవ్వలేదు, లైక్ అక్కడ ఐటెక్నిక్స్లో ఓకే అన్నారు కానీ అక్కడ అన్ని మోడల్స్ లేవు. మిగతా జూమర్ వీటిల్లో ఏమో వీడియో తీసుకోవడానికి అలౌ చేయలేదు. సో ఇంకా టీఎంకి వచ్చాము.
టీఎంలో ఐస్పేస్ లో కూడా అలో లేదని చెప్పారు, కానీ కొన్ని తీసాను నేను, దాన్ని చూపిస్తాను ప్రైస్ అన్ని వేసి చూపిస్తాను నేను మీకు. ఓకే, సో ఐస్పేస్లోకి రాగానే మనకి స్టార్టింగ్ ఫోన్స్ ఉంటాయి. ఫోన్స్ ఆల్రెడీ మనం కవర్ చేసాం కాబట్టి ఐప్యాడ్స్ దగ్గరకు వద్దాం. ఐప్యాడ్లో స్టార్టింగ్ వచ్చేసరికి ఐప్యాడ్ ప్రో 12.9 ఇంచ్ మోడల్, ఇది 3879 జెల్స్. సో ఆ ప్రో వర్షన్లోనే 11 ఇంచ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది వైఫై మోడల్, 2829 లారీ. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఐప్యాడ్ ఎయిర్ 5, ఇది 2699 లారీ. సో నెక్స్ట్ వన్ ఐప్యాడ్, ఇది 10th జనరేషన్, 1899 లారీ. నెక్స్ట్ వన్ ఏంటంటే ఐప్యాడ్ మినీ 6, ఇది 2299 లారీ. నెక్స్ట్ వన్ ఐమాక్ 24 ఇంచ్ M3 చిప్, 8 GB ర్యామ్, 256 GB SSDతో వస్తుంది, ఇది 4689 లారీ. నెక్స్ట్ మన అందరి ఫేవరెట్ యాపిల్ వాచ్ సిరీస్ 9, 41mm అండ్ ఇది 1519 లారీ. నెక్స్ట్ అదే వాచెస్లో యాపిల్ వాచ్ అల్ట్రా సిరీస్ 2 ఉంది, ఇది సెల్లార్ మోడల్, 49mm 2919 లారీ. సో ఫైనల్లీ ఎయిర్ పాడ్స్ దగ్గరకు వచ్చాము. ఎయిర్ పాడ్స్ 2 ఏమో 399 లారీ ఉంది, ఎయిర్ పాడ్స్ 3 519 లారీ, ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ 699 లారీ అండ్ బిగ్ బాస్ ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ 839 లారీ. సో చూసారు కదా, ఇవి జార్జియా ఐఫోన్ ప్రైజెస్ అండ్ యాపిల్ ప్రొడక్ట్స్ ప్రైజెస్. మీకేమైనా స్పెసిఫిక్ లైక్ ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ప్రైజెస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో డిప్లీ సినిమాలో వర్క్ అయిపోగానే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో దోశ ప్యాలెస్ ఉండేసరికి అక్కడ డిన్నర్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. దోశ ప్యాలెస్ మీద సపరేట్ వీడియో అయితే వస్తుంది. అండ్ ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన పాత వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. బీఆర్కే సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.